Hi friends, welcome to any home page. ఈ రోజు మనం మిల్క్ పౌడర్ తో పేడాని తయారు చేసుకుందాము. ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. గ్యాస్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులోకి 1/2 కప్పు పాలని వేసుకోవాలి. కాచు చల్లార్చిన పాలని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు చక్కెర పొడి వేసుకోవాలి. మీ దగ్గర చక్కెర పొడి లేకపోతే డైరెక్ట్ గా చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకున్నాక గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని దీనిని మనం బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, దీనిని మనం బాగా కలుపుకోవడం వల్ల ఇది కాస్త లిక్విడ్ లాగా తయారవుతుంది. ఇలా వచ్చాక ఇందులోకి కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. దీనివల్ల పేడాకి మంచి స్మెల్ వస్తుంది. ఇలాచీ పొడి వేసుకున్నాక దీనిని మనం బాగా కలుపుకోవాలి. ఇది ముద్దలాగా తయారవడానికి మినిమం 5 నుంచి 8 నిమిషాల టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇది ప్యాన్ నుండి విడిపోయి అలాగే ముద్దలాగా వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ముద్దలాగా తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసిన గిన్నెలోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ముద్దలాగా ఉంటేనే పేడలాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిని మనం 1 గంట పాటు ఇలాగే ఉంచుకోవాలి. ఇది గట్టిగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, 1 గంట పాటు పక్కన పెట్టుకోవడం వల్ల గట్టిగా తయారైంది. దీనిని మనం మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర రౌండ్ కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మూత తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈజీగానే మనం మిల్క్ పౌడర్తో పేడాని తయారు చేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే ఈజీగా తయారు చేసుకున్నాము. ఇందులో ఎక్కువ పదార్థాలు ఏమీ వేసుకోకుండా ఈజీగా తయారు చేసుకున్నాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మిల్క్ పౌడర్తో పేడాని తయారు చేసుకున్నాము. ఇలా తయారు చేసుకున్న దానిని మనం 1 వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు తినవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను.